అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. ఈరోజు యాక్చువల్గా వీడియో తీద్దాం అని చెప్పి ప్రీ ప్లాన్ చేసుకున్నానండి. అంతా రెడీ చేసుకున్నాను, వెళ్దాం అని చెప్పి అనుకునేలోపు మన ఆవు వచ్చేసరికి ఎదకొచ్చింది. ఎదకొచ్చి మళ్ళీ సెమెన్ చేయించాలని చెప్పి ఆగిపోవాల్సి వచ్చిందండి. ఇప్పుడు ఆపితే మళ్ళీ 20 రోజులకు వస్తుందో రాదు కూడా గ్యారంటీ లేదని చెప్పి అనిపించింది నాకు. ఎందుకంటే ఆవు ఈని 4 నెలలు అవుతుందండి, ఇప్పుడు దాకా ఎదక రాలేదు. ఇదే ఫస్ట్ టైం రావటం, అందుకనే సరే ఈ ఎదలోనే సెమెన్ చెప్పిస్తే పోతుందిలే అనే ఉద్దేశంతో ఇంకా ఆగిపోవాల్సి వచ్చిందండి. మళ్ళీ ఆగిపోతే మళ్ళీ ఎదకు వస్తుందో రాదో కూడా తెలియదు, చలికాలం కూడా అయిపోతుంది కాబట్టి ఈ కష్టం అని చెప్పి అన్నాడు డాక్టర్ గారు కూడా. సరే అని చెప్పి డాక్టర్ గారిని పిలవనంపానండి. డాక్టర్ గారిని ఇదిగోండి 4 నెలలు తోడండి, ఇదేనండి తొలిత పడ్డ. ఫస్ట్ ఈత ఇదే ఈ పడ్డను పెట్టిందండి ఈ తోడ్ని. ఇది ఆల్రెడీ నా వీడియోలో మీరు చూసి ఉంటారండి, 4 నెలలు అయిందండి ఇది ఈని. ఈ తోడ కూడా 4 నెలలు దూడ కోడదూడ. మొన్న అడిగారండి వచ్చి ఇస్తారా అమ్ముతారా అని చెప్పి, కాకపోతే పాలు తాగుతుందని చెప్పి ప్రస్తుతానికి అమ్మట్లేదని చెప్పి చెప్పాను. సరే అని చెప్పి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి పాలు తాగుతుందండి, పాలు మీదే ఉంది, మేత కూడా పట్టింది. డాక్టర్ కూడా 4 నెలలు అవుతుందండి ఈ దోడను చూసి. ఈరోజు వచ్చి ఈ డాక్టరేనండి సెమెన్ కూడా చేసింది ఈ దోడకి. డాక్టర్ గారు వచ్చి మంచి బండగల దూడ, బాగా మంచి మోపరం గల దూడ తయారైందిలే, బాగుంటుంది అని చెప్పి అన్నారు. ఇప్పుడు మనం ఆవును చూస్తున్నామండి విజువల్స్లో. మంచి ఒంగోలు సెమెన్ని ఇంజెక్ట్ చేయడం కోసం రెడీ చేస్తున్నారండి డాక్టర్ గారు. ఇప్పుడు ఆ విజువల్స్ మనం చూస్తున్నాం ప్రజెంట్. ఈ ఆవులు వచ్చేసరికి మన గేదెల్లా కాదండి, ఆవులతో చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా డేంజరు. తంతయండి ఇవి, తంతే కాళ్ళు విరిగిపోవడానండి, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే కట్టేయాల్సి వస్తుంది, కట్టేస్తున్నాము. చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలండి ఆవులతో. ఈ ఆవులతో ముట్టుకోనివ్వదండి, ఎవరిని దగ్గర కూడా రానిదు, చేయి కూడా వేయనీదు. చాలా చురుగ్గా ఉంటుంది ఆవు మాత్రం, ఎవరిని రానీదు, పొడుస్తుందండి ఆవు. అందుకని దాన్ని కట్టేయాల్సి వస్తుంది, కట్టేస్తున్నాము. కట్టేసి సహజంగా పశువులు ఎలా కూర్చుంది అంటే మనం ఎట్లా కనుక్కోవాలంటే అవి మడి ఎమ్మటి తెల్లని కొబ్బరి నూనెలాగా తీగలు వేస్తూ ఉంటాయి. తీగలు వేసే దాన్ని బట్టి మనం గుర్తించాలి. సహజంగా గేదెలు అయితే మామూలుగా అరుస్తాయండి, అరుస్తాయి, ఆ గాడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఒక తినకుండా నిలబడవు, తాళ్ళు తెంపుకొని పోతూ ఉంటాయి, ఇట్లా జరుగుతూ ఉంటాయి. అదే ఆవులు అయితేనేమో మనకి అరవు అండి, ఆవులు అయితే అరవు, దాన్ని మోగేది అంటారు. ఆవులైనా గేదెలైనా ఎదకొచ్చిన 1-2 రోజుల్లోపే మనం సూడి కట్టించుకోవాలండి. కట్టించుకోకపోతే మళ్ళీ 41 రోజుకో 41 రోజుకో వస్తాయండి. కానీ ఫస్ట్ టైమే సూడి కట్టించుకుంటే మనకి లాభం అండి.